తెలంగాణలో ప్రజాకూటమి గెలుపు చారిత్రక అవసరమని తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేడర్కు స్పష్టం చేశారు. ప్రజాకూటమి గెలుపు దేశ రాజకీయాలకే మేలు మలుపు కావాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రైతులకు లక్షన్నర చొప్పున రుణమాఫీ చేస్తే తెలంగాణలో 100,000 రూపాయలు మాత్రమే జరిగిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో డ్వాక్రా మహిళలకు రూపాయి ఇవ్వలేదని, ఏపీలో ప్రతి డ్వాక్రా మహిళకు 10,000 లబ్ధి చేకూరుందని వెల్లడించారు. ఏపీలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో 10 లక్షల మందికి ఉపాధి లభిస్తే తెలంగాణలో అందులో సగం కూడా రాలేదన్నారు. ప్రభుత్వం భరోసాతో ఏపీలో రైతుల ఆత్మహత్యలు ఆగితే తెలంగాణలో 5,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణ 4.5 ఏళ్లలో అప్పుల పాలైందని, లోటు బడ్జెట్లో కూడా ఏపీ అద్భుత ప్రగతి సాధించింది అని తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేయాలని, ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలి అని దిశానిర్దేశం చేశారు. విజయనగరం ధర్మ పోరాటం జిల్లా నేతలను అభినందించారు. మిగిలిన 3 ధర్మ పోరాట సభలను కూడా విజయవంతం చేయాలని ఆదేశించారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదు అని, బాధ్యత తీసుకోకుండా పదవుల్లో రాణించలేరు అని హితబోధ చేశారు. ప్రజలకు సేవ చేయాలి, పార్టీలో చురుగ్గా ఉండాలి అనేది తెలుగుదేశం తారక మంత్రమని చెప్పారు. ప్రతి చోట ప్రజల్లో ఉత్సాహం ఉందని, పార్టీ నాయకుల్లో అలసత్వం సహించబోమని చంద్రబాబు తేల్చి చెప్పారు. తిరుగులేని శక్తిగా తెలుగుదేశం రూపొందాలని డిసెంబర్ 30న రాజమహేంద్రవరంలో బీసీ జయహో భారీ సభను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ముస్లిం మైనారిటీల్లో సాధించిన పట్టును నిలబెట్టుకోవాలన్నారు. సుజనా చౌదరిపై దాడులు రాజకీయ కక్ష సాధింపులకు పరాకాష్ఠగా దుయ్యబట్టారు. రాజకీయ వేధింపులతో నరేంద్ర మోదీ బరితెగించారని మండిపడ్డారు. భాజపా నేతల వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొందామన్నారు.